మీరు మీ ఇంట్లోంచి వచ్చేసి నేను సినిమా గురించి మాత్రమే మాట్లాడతాను, దయచేసి అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా. కాదు, ఇది ఒక అమ్మాయికి సంబంధించిన విషయం. అమ్మాయి ఇప్పుడు పెద్ద పబ్లిక్ వచ్చిందంటే ఆ అమ్మాయి కూడా సఫర్ అవుతుందంటే కదా. పోలీసు కేసు పెట్టింది, మీ పైన మొత్తం కూడా పెట్టింది. ఆ అమ్మాయికి మీరు అబార్షన్ చేయించారు అనేది ప్రూఫ్స్ కూడా సహా చూపి. పోలీసు కేసులో ఎందుకు లేదండి అది? ఆ సెక్షన్ ఎందుకు లేదు? ఆ అబార్షన్ సెక్షన్ ఎందుకు లేదు పెట్టిన ఎఫ్ఐఆర్లో? ఈ రోజు దాకా మీరు బయటకే రాలేదు కదా, ఇదే కదా ఫస్ట్ టైము. ఆ అమ్మాయి కేసు పెట్టింది కానీ అమ్మాయి మీడియా ముందుకు వచ్చింది, పోలీసులు చుట్టూ బైక్ ఇస్తారు అరవకర్ల కాదండి, మైక్ ఇస్తారు. రాజతరణ్ గారు ఆయన అరుస్తున్నారు. ఓకే, సారీ సారీ సారీ, నేను చెప్తా, నేను క్లియర్గా చెప్తా, తప్పించుకొని తిరగలేదండి. నేను అయ్యాను అయ్యాను, అవును అడ్వకేట్ అయ్యారు. నేను వాళ్ళు నాకు 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 నోటీసులు ఇచ్చారు, నేను తిరిగి రెస్పాండ్ అవ్వాలి, నేను అయ్యాను. ఈ టాపిక్ గురించి అయితే ఇంక నేను మాట్లాడినండి. ఐఎమ్ వెరీ సారీ, ఐఎమ్ నాట్ ఆన్సరింగ్ టు యూ అట్ ఆల్, ఐఎమ్ సారీ.